హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లలో ఏడాదికి ఆరు వేల రూపాయలు జమ చేసిన సంగతి తెలిసిందే పిఎం కిసాన్ రైతులకు త్వరలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందన్న వార్తలు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే అంతకన్నా రెండు నెలల ముందు అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది ఈ పథకానికి నాలుగేళ్లు కూడా పూర్తయింది రైతులకు పెట్టుబడి సాయం అందించడమే పిఎం కిసాన్ పథకం లక్ష్యం ప్రతి ఏటా మూడు ఇన్స్టాల్మెంట్స్లో ఆరు వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది ప్రతి ఇన్స్టాల్మెంట్ రెండు వేల చొప్పున అర్హులైన రైతుల అకౌంట్లలో జమ చేస్తుంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం పన్నెండు ఇన్స్టాల్మెంట్స్ అకౌంట్లలో కోసం ఎదురు చూస్తున్నారు రైతులకు పదమూడవ ఇన్స్టాల్మెంట్ జమ చేయడం కన్నా ముందే కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పనున్న వార్తలు వస్తున్నాయి కేంద్ర బడ్జెట్ సమావేశాలు జనవరి ముప్పై ఒకటిన ను ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఇరవై బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు ఉండడంతో ఇప్పుడు అన్ని వర్గాల ప్రజల కన్ ఈ బడ్జెట్ పైనే ఈ బడ్జెట్ లో రైతులకు కూడా వరాలు ఉంటాయని భావిస్తున్నారు పిఎం కిసాన్ పథకంలో భాగంగా రైతులకు ప్రతి ఇన్స్టాల్మెంట్కు రెండు వేల చొప్పున ఏడాదికి మూడు ఇన్స్టాల్మెంట్స్లో ఆరు వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే బడ్జెట్లో రైతులకు మరో ఇన్స్టాల్మెంట్ను అదనంగా ప్రకటించే అవకాశం ఉందన్నది తాజా వార్తల సారాంశం ఈ వార్తలు నిజమైతే రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఓ ఇన్స్టాల్మెంట్ కాకుండా ప్రతి మూడు నెలలకు ఓ ఇన్స్టాల్మెంట్ చొప్పున ఏడాదిలో మొత్తం నాలుగు సార్లు పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి రైతులకు ఆరు వేల బదులు ఎనిమిది వేల జమ అవుతుంది విత్తనాలు ఎరువుల ధరలు పెరుగుతుండడంతో రైతులకు అదనంగా ఆర్థిక మద్దతు ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తుందని అందుకే మరో ఇన్స్టాల్మెంట్ పెంచబోతుందని వార్తలు వస్తున్నాయి మరి ఫిబ్రవరి ఒకటిన రైతులకు ఈ బరం ప్రకటిస్తారా లేదా అన్నది చూడాలి సో అది ఫ్రెండ్స్ మరి ఈ స్కీమ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి